ప్రేమించిన అబ్బాయి మన కళ్ళ ముందు ఇదైపోతే చనిపోతే ఆ టైంలో ఎలా తీసుకున్నావు? అంటే నేను ప్రేమించిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు చనిపోయింది. ఓకే, నీకు తెలుసు కదా మచిలీపట్నంలో ఆ రోజు నువ్వే ఉండి. సో బేసిక్లీ అదొక తలుచుకుంటేనే ఏడిపోచేసింది నాకు. ఆ అబ్బాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ధనుష్, నా నేను లవ్ చేసిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు. వాడు నేను డొక్కు అని పిలిచేదాన్ని వాడిని, వాడు నన్ను బజ్జి అని పిలిచే, అంటే మావాడు నన్ను బుజ్జి అని పిలిస్తే ఇప్పుడు బజ్జి అని పిలిచేవాడు. మా ఇద్దరికి ఒక డిఫరెంట్ ఫ్రెండ్షిప్ ఉండేది. రోజు నా బాయ్ ఫ్రెండ్ కన్నా బామ్మర్ది అంటే నేను వాడిని బామ్మర్ది అంట అబ్బాయిలా బిహేవ్ చేస్తాను నేను. వాడితో ఎక్కువ ఫోన్ మాట్లాడేదాన్ని, అరే ఏంట్రా, అరే ఏం చేస్తున్నావురా అని. మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం ఆ ప్రాసెస్లో. అంటే మా ఫ్యామిలీస్ పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు, వీడు నేను క్లోజ్ అయ్యాము. వాడు పాపం చాలా అమాయకుడు, కొంగలాగా ఉంటాడు కానీ చాలా అమాయకుడు. అలాంటి ఒక పర్సన్ డెత్ని నా కళ్ళ ముందు చూశాను, దాన్ని నేను మర్చిపోలేను. నేను ఆ డెత్ చూసిన తర్వాతే నేను సినిమాకి రావాలి, అమ్మో ఇలా ఏమి చేయకుండా చచ్చిపోకూడదు, నా లైఫ్ ఇలా ఎండ్ అయిపోకూడదు, నేను ఏదైనా చెయ్యాలి, నేను ఏం చేయకుండా మాత్రం నేను చనిపోకూడదు అని నేను నా కళ్ళ ముందు వాడికి ముగ్గురు నలుగురు అమ్మాయిలు పైనకి పెట్టరవి పెడితే నేను అనుకున్నా వీళ్ళు ఏడిపిద్దాము, వీళ్ళు నిద్రలు వేస్తాడు కదా, అరే నువ్వు అమ్మాయిని మాట్లాడని అన్నావు, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నీకు ఇలాగా అవి పెట్టారా అని చెప్పి వాడిని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా. యునో పోతారని ఎవరు అనుకుంటారు ధనుష్? వాడు నా కళ్ళ ముందు చనిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళనే చెయ్యి అసలు ఎప్పుడు వదల్లా ఈ 10 డేస్ ఆ ప్రాసెస్లో ఏ రోజు చెయ్యి వదలలేదు. నాకు అతను అంటే చాలా రెస్పెక్ట్, ఫస్ట్ లవ్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్. వాళ్ళ ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అంటే పద్ధతి గల ఫ్యామిలీ. వాళ్ళు అంటే అమ్మాయి అంటే జడేసుకోవాలి, చుడిదార్లే వేసుకోవాలి, ఇలాగే ఉండాలి, బొట్టు పెట్టుకోవాలి, కాల్దండం పెట్టుకోవాలి, నేను ఇవన్నీ ఫాలో అయ్యా ధనుష్ అతని పైన ప్రేమతో. వాళ్ళ తమ్ముడు పైన కూడా ప్రేమ నాకు అతని వల్లే కదా. అసలు ఆ తమ్ముడు ఎవరు, నా కళ్ళ ముందు చనిపోతే నేనెందుకు చూసుకోవాలి, ఆ ఫ్రెండ్ అయిపోయాడు, అతని డెత్ అంతా అంటే నా కళ్ళ ముందు ఎలా జరిగింది అంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ పైకి వచ్చేవాళ్ళు కాదు, పైన ఐసీయూలో ఐటీయూలో పెట్టారు, వాళ్ళందరూ కింద సెల్లార్లో ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి ఉంది, అమ్మాయి చూసుకుంటుంది అని నా పైన అంటే భారం వేసేసారు. నేను పైకి వెళ్ళేదాన్ని, చూసేదాన్ని, వచ్చేదాన్ని, బాగున్నాడా ఆంటీ, బాగున్నాడా అంకుల్, రే బాగున్నాడు రా, నువ్వేం ఫీల్ అవ్వద్దు అని. వీళ్ళెవరికి ధైర్యం వచ్చేది కాదు పైకి వెళ్ళి చూడడానికి, నేనే వెళ్ళి పైకి వెళ్ళి చూసి. మధ్యదారులు మెట్లుండేవి, మెట్ల పైన కూర్చొని ఏడ్చేసేదాన్ని. ఇంకెవరికి చెప్పుకుంటా, ఎవరికి చెప్పుకోలేం కదా. ఆ మధ్యలో ఏడ్చేసేదాన్ని, నాకు చాలా బాధ వేసేది. నేను అనుకున్నా వీడు లేస్తాడు అని, బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అంటే నాకేం అర్థమయ్యేది కాదు. వీళ్ళందరూ ఏంట్రా బాబు నా పైన ఇంత డిపెండ్ అయి ఉన్నారు, నాకే ధైర్యం లేదు, వీళ్ళందరూ నన్ను చూసి చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు, నేను అసలు స్ట్రాంగే కాదు, వీళ్ళకి తెలీదు అని అనుకునేదాన్ని. బట్ సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ నా కళ్ళ ముందు డెత్ అయిపోతే నేను అప్పుడు కూడా నమ్మలేదు. ఓకే వాళ్ళ చెల్లె వస్తుంది యుఎస్ నుంచి, వెయిట్ చేద్దామని ఇలా డెత్ బాడీ ఉండేది. ఇంట్లోకి నాట్ అలౌడ్ పెళ్ళవ్వకుండా కోడలు, అరే నాకు పునుగులు కావాలి, అరే నాకు చికెన్ బిర్యానీ కావాలి అని ఆ 5 డేస్ నేను ఎప్పుడు ఎలా ఉంటాను అలాగే ఉండేదాన్ని. 5th డే ఎప్పుడైతే తను బాడీ తీసుకెళ్ళిపోయారో వర్స్ట్ అవుట్ అయిపోయాది అనుష్, నా వల్ల కాలేదు, అసలు పెళ్ళి ఇలా చేశారు అంటే నా కళ్ళ ముందు వీడు వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో నా ముందే ఉన్నాడు కదా, పోతే పోయాడు నా ముందే ఉన్నాడు, తెలుస్తుంది వాడు ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే, అంటే అదే మా లైఫ్లో ట్విస్ట్, నా లైఫ్లో నేను యాక్టర్ అవ్వడానికి వాడి డెత్ ఒక మోటివేషన్. అలా అయిపోవడం వల్ల నేను ఇలా చావకూడదు, నేను ఏదైనా చెయ్యాలి, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, నేను యాక్టింగ్లో స్టాండ్అవుట్ అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి, అందరికీ నేను తెలియాలి, ఏదో చేయాలి, నేను బుక్ అయినా రాయాలి, లేకపోతే యాక్టర్ అవ్వాలి, లీడ్ అవ్వాలి, నా కోరిక నేను తీర్చుకోవాలి, ఆ తర్వాతే నేను బయటికి రావాలి అని వాడి వల్లే నేను మోటివేట్ అయ్యి ఇంకా తను వదిలేసుకొని మా రిలేషన్షిప్ ఇంకా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఐ స్టిల్ లైక్ హిమ్, వి బోత్ లైక్ ఈచ్ అదర్, మేమిద్దరం మాట్లాడుకోము,
కానీ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. తనకి ఇద్దరు పిల్లలు, తను హ్యాపీగా పెళ్ళైపోయింది, ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉన్నాడు, మంచి వైఫ్, హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలి? నేను ఇష్టపడిన వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక. అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరికి నేను అంటే ఇష్టం. అవ్వలేదు అవ్వలేదు అంతే మన రాసి పెట్టలేదు.